Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. 2 weeks back ఒక కొత్త ప్లేలిస్ట్ అన్నా కదా, అదే ఒక హీరో తన మూవీస్తో మిగతా అందరు హీరోస్ మూవీస్తో ఎప్పుడెప్పుడు తలపడ్డాడు, ఆ క్లాషెస్ ఏంటి, కాంపిటీషన్లో ఎవరు గెలిచారని. ఇది ఫ్యాన్ వాచ్ క్రియేట్ చేయడానికి కాదు, ప్లీజ్ నోట్ ఇట్. మనందరం మూవీ లవర్స్, జస్ట్ ఎంజాయ్ ఇట్ అండ్ ఇన్ఫోన్ తెలుసుకోండి. అండ్ ఈ లిస్ట్లో 1 మంత్ గ్యాప్లో వచ్చిన సినిమాల్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం, బికాస్ సేమ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి కాబట్టి. మరి ఈ వీడియోలో రామ్ చరణ్ వర్సెస్ అదర్ హీరోస్ గురించి చూసుకుందాం. మరి వెళ్లే ముందు మీకోసం ఎన్నో అద్దిరిపోయే వీడియోస్ చేసాం, చేస్తూనే ఉంటాం. మరి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే, మన టాపిక్స్ అండ్ వీడియోస్ చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, దాంట్లో మీకోసం అన్స్టాపబుల్గా స్టఫ్ దింపుతూనే ఉంటాం. మరొకసారి చూసి కన్సిడర్ చేయండి. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మన ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ చూసుకుంటే వీళ్ళిద్దరికి ఒకేసారి క్లాష్ అయింది, అదే బ్రూస్లీ వర్సెస్ రుద్రమదేవి. మొదటిగా రుద్రమదేవి 9 అక్టోబర్ 2015 రిలీజ్ అయి 52.5 కోట్ల షేర్ వసూలు చేసింది. కాగా తర్వాత 1 వీక్ గ్యాప్లో 16 అక్టోబర్న రిలీజ్ అయిన బ్రూస్లీ 40.28 కోట్ల షేర్ వసూలు చేసింది. సో ఈ క్లాష్లో బన్నీ అన్న గెలిచాడు. తర్వాత రామ్ చరణ్ అండ్ పవన్ కళ్యాణ్ క్లాష్ చూసుకుంటే మొదటిసారి వీళ్ళు తుఫాన్ అండ్ అత్తారింటికి దారేదితో తలపడ్డారు. మొదటిగా తుఫాన్ 6 సెప్టెంబర్ 2013 రిలీజ్ అయి 18.2 కోట్ల షేర్ వసూలు చేసింది. తర్వాత 20 డేస్ గ్యాప్లో అదే 27 సెప్టెంబర్న అత్తారింటికి దారేది రిలీజ్ అయి 74.16 కోట్ల షేర్ వసూలు చేసి విన్నర్గా నిలిచింది. మళ్ళీ రీసెంట్గా భీమ్లా నాయక్ అండ్ త్రిపులార్తో క్లాష్ అయింది. మొదటిగా భీమ్లా నాయక్ 25 ఫిబ్రవరి రిలీజ్ అయి తెలుగు వర్షన్స్లో 100 కోట్ల వరకు షేర్ వసూలు చేయగా త్రిపులార్ 350 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. సో ఇది రీజనల్ వర్సెస్ పాన్ ఇండియా కాబట్టి ఈ క్లాష్ టైగా ముగిసింది. నెక్స్ట్ రామ్ చరణ్ వర్సెస్ ఎన్టీఆర్ చూసుకుంటే మొదటిసారి వీళ్ళు రచ్చా అండ్ దమ్ముతో తలపడ్డారు. రచ్చా 5 ఏప్రిల్ 2012 రిలీజ్ అయి 46.5 కోట్ల షేర్ వసూలు చేసింది. కాగా దమ్ము సినిమా 27 ఏప్రిల్ రిలీజ్ అయి 35 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. సో ఈ క్లాష్లో చరణ్ అన్న పై చేయి చూపించాడు. రెండోసారి వీళ్ళకి బాద్షా అండ్ తుఫాన్తో క్లాష్ అయింది. మొదటిగా బాద్షా 27 ఆగస్ట్ 2013 రిలీజ్ అయి 47 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. తర్వాత 10 రోజులు అదే 6 సెప్టెంబర్కి రిలీజ్ అయిన తుఫాన్ 18.2 కోట్ల షేర్ వసూలు చేసింది. అలా ఈసారి తారకన్న పై చేయి చూపించాడు. నెక్స్ట్ రామ్ చరణ్ వర్సెస్ ప్రభాస్ చూసుకుంటే మొదటిసారి వీళ్ళు నాయక్ అండ్ మిర్చితో తలపడ్డారు. ఫస్ట్ నాయక్ సంక్రాంతికి 9 జాన్ 2013 రిలీజ్ అయి 46.5 కోట్ల షేర్ వసూలు చేసింది. తర్వాత 8 ఫిబ్రవరి మిర్చి రిలీజ్ అయి 48.23 కోట్ల షేర్ వసూలు చేసింది. సో ఈ క్లాష్లో ఇద్దరు హిట్స్ కొట్టగా క్లాష్ టై అయింది. మళ్ళీ రీసెంట్గా బిగ్ పాన్ ఇండియా మూవీస్ అయిన RRR అండ్ రాధేశ్యామ్తో తలపడ్డారు. మొదటిగా రాధేశ్యామ్ 11 మార్చిన రిలీజ్ అయి తెలుగు వర్షన్స్లో 63.07 కోట్ల షేర్ వసూలు చేయగా RRR 350 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. సో ఈ క్లాష్లో చరణ్ అన్న గెలిచాడు. నెక్స్ట్ రామ్ చరణ్ వర్సెస్ మహేష్ బాబు చూసుకుంటే మహేష్ అన్న అండ్ చరణ్ అన్నకి చాలాసార్లు క్లాషెస్ అయ్యాయి. ఆ రిజల్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మరి మొదటిసారి నాయక్ అండ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలతో క్లాష్ అయింది. ఫస్ట్ నాయక్ 9 జాన్ 2013 రిలీజ్ అయి 47.13 కోట్ల షేర్ వసూలు చేసింది. కాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా 52.15 కోట్ల వరకు షేర్ వసూలు చేసి విన్నర్గా నిలిచింది. రెండోసారి చూస్తే వన్ నేనొక్కనే అని ఎవరితో తలపడ్డారు. మొదటిగా వన్ నేనొక్కనే 10 జాన్ 2014 రిలీజ్ అయి 29.12 కోట్ల షేర్ వసూలు చేయగా జస్ట్ 1 డే గ్యాప్లో రిలీజ్ అయిన ఎవడు 48.04 కోట్ల షేర్ వసూలు చేసి విన్నర్గా నిలిచింది. మూడోసారి ఆగడు అండ్ గోవిందుడు అందరివాడలే సినిమాతో క్లాష్ అయింది. ఫస్ట్ ఆగడు 19 సెప్టెంబర్ 2014 రిలీజ్ అయి 34.25 కోట్ల షేర్ వసూలు చేసింది. కాగా గోవిందుడు అందరివాడలే సినిమా 1 అక్టోబర్కి రిలీజ్ అయి 41.6 కోట్ల షేర్ వసూలు చేసి ఈ క్లాష్లో విన్ అయింది. తర్వాత 4th టైం 2018 సమ్మర్కి రంగస్థలం అండ్ భరత్ అనే నేనుతో తలపడ్డారు. ఈసారి చరణన్న రంగస్థలంతో 30 మార్చి వచ్చి 123.14 కోట్ల షేర్ వసూలు చేయగా మహేష్ అన్న భరత్ అనే నేను సినిమాతో 100.70 కోట్ల వరకు షేర్ వసూలు చేశాడు. రెండు సినిమాలు హిట్ అయినా చరణన్న రంగస్థలంతో పైచేయి చూపించాడు. అండ్ లాస్ట్ క్లాష్ చూసుకుంటే అదే ఆచార్య వర్సెస్ సర్కార్ వారి పాట. ఫస్ట్ చరణన్న ఆచార్యతో 29 ఏప్రిల్న వచ్చి 48.55 కోట్ల షేర్ వసూలు చేయగా మహేష్ అన్న సర్కార్ వారి పాట సినిమాతో 110.12 కోట్ల షేర్ వసూలు చేసి ఈ క్లాష్లో విన్ అయ్యాడు.
మరి ఇవి గాయస్ చరణ్ అన్న క్లాషెస్. మరి నెక్స్ట్ మన అప్కమింగ్ వీడియోస్లో ఎవరి క్లాషెస్ కావాలో కింద కమెంట్ చేసేయండి. అండ్ అలాగే మీ ఫేవరెట్ క్లాష్ అండ్ మీ ఫేవరెట్ మూవీస్ని కూడా కమెంట్ చేసేయండి. ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాం. అండ్ మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మంచి మూవీ సజెషన్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.